1, 2, 3, come on! హాయ్ గైస్, నేను ఇప్పుడు మివి బ్లూటూత్ స్పీకర్ ని అన్బాక్స్ చేస్తున్నాను, ప్లస్ పీసీకి ఎలా కనెక్ట్ చేయాలో ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను. సో లాస్ట్ వరకు మీరు వీడియోని చూడండి. సో అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మివి బ్లూటూత్ స్పీకర్లో 3 వేరియంట్ కలర్స్లో ఇస్తున్నారు. సో అది రెడ్, బ్లాక్ అండ్ ఆరెంజ్. నేను ఇప్పుడు ఆరెంజ్ బాక్స్ని మీకు అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను. సో దాంట్లో కూడా స్పీకర్లో కూడా మీకు 3 వేరియంట్స్లో ఇచ్చారు, 3 వాట్స్, 5 వాట్స్, 10 వాట్స్. ఇది 10 వాట్స్ స్పీకర్. సో ఇది హెచ్డి క్లారిటీతో సౌండ్ వస్తుందని చెప్పి బాక్స్ మీద రాస్తుంది. సో 6 అవర్స్ బ్యాటరీ ప్యాకప్, అది 70% వోల్టేజ్ పెట్టుకోవడం, వాల్యూమ్ పెట్టుకోవడం వల్ల వస్తుంది. సో స్ప్లాష్ రెస్టారెంట్ అనేసి కూడా ఉంది. సో మెయిన్ ఇది వచ్చి స్టీరియో సౌండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది బ్లూటూత్ వర్షన్ 5.0 వస్తుంది. మెమరీ కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. సో ఎవరైనా పెద్దోళ్ళకి కూడా ఇది యూజ్ చేయొచ్చు. సో పీసీ కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇట్లా మెమరీ కార్డ్ స్లాట్ వేసుకొని ఎవరైనా పెద్దోళ్ళకి కూడా ఇవ్వచ్చు గిఫ్ట్గా. సో ఇదైతే చూడండి. మివి వాళ్ళు మూన్ స్టోన్ అనే పేరుతో దీన్ని మార్కెట్కి తీసుకొచ్చారు. సో ఇది బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి ఉన్నాయి థింగ్స్. సో ఓపెన్ చేసి చూస్తే ఆక్స్ కేబుల్ ప్లస్ ఛార్జింగ్ కేబుల్, స్పీకరు ఉంది, మాన్యువల్ కూడా ఉంది ఎలా ఆపరేట్ చేయాలని. సో ప్లే బటన్, ప్లే అండ్ పాస్, వాల్యూమ్ మైనస్, ప్లస్. సో 0 నొక్కితే ఆన్ బటన్, అది 0 వచ్చి ఆన్ ఆఫ్. సో ఆన్ అయినట్టు బ్లూ లైట్ చూపిస్తుంది. ఓకే, సౌండ్ కూడా వస్తుంది. సో వెనకలు చూసుకుంటే బ్యాటరీ కెపాసిటీ ఇచ్చారు, 1500 ఆంప్స్ ఇచ్చారు. సో మోడల్ నెంబరు. సో ఛార్జింగ్ కెపాసిటీ 5 వాట్స్, 1 ఆంప్స్ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ఛార్జింగ్ కేబుల్, మెమరీ కార్డ్ ఆప్షను, ఆక్స్ కేబుల్ పెట్టుకోవడానికి సాకెట్ ఇచ్చారు. సో పీసీకి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం ఒకసారి కనెక్ట్ చేసి. ఆక్స్ కేబుల్ ద్వారా అండ్ బ్లూటూత్ ద్వారా పీసీ కనెక్ట్ చేస్తుంది. మివి మూన్ స్టోన్ బ్లూటూత్ స్పీకర్ని నేను పీసీకి కనెక్ట్ చేశాను. సో బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేశాను. ఇంకో ఇది బ్లూటూత్. సో పీసీలో ఎలా కనెక్ట్ చేయాలంటే మనం కనెక్ట్ చేయడం, బ్లూటూత్ ఐకాన్ ఉంది కదా, షో బ్లూటూత్ డివైసెస్ అని ఉంది. సో ఇక్కడ పోయినామంటే ఇప్పుడు ఆల్రెడీ కనెక్టెడ్ అయింది, కానీ ఫ్రెష్గా కనెక్ట్ చేసుకోవాలంటే మీకోసం మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఎవరైనా ఫ్రెషర్స్కి. సో ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ అయిపోయింది, ఏం లేదు. సో ఫ్రెష్గా యాడ్ చేసుకోవాలంటే ఏదైనా డివైసెస్, బ్లూటూత్ అండ్ అదర్ డివైసెస్, సో యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మైక్, కీబోర్డు, పెన్స్, ఆడియో. సో ఆడియో మనకి మెయిన్ కాబట్టి ఆడియో దానిలో కనెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మివి మూన్ స్టోన్. సో దీన్ని కనెక్ట్ చేద్దాం. సో కనెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఒకసారి చూసుకుంటే డిస్కనెక్ట్, రిమోట్ డివైస్. సో మీకు వద్ద అవసరం లేదనుకుంటే డిస్కనెక్ట్ చేసుకోవచ్చు, కనెక్ట్ కావాలంటే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తుంది ప్రతిసారి.
నో కాపీరైట్ మ్యూజిక్ మీద ప్లే చేశాను సో యాడ్ వస్తాను స్కిప్ చేస్తాను సో మైక్ను కూడా ఇక్కడ పెడుతున్నా సో బ్లూటూత్ ద్వారా వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవచ్చు చూసుకుంటే సో మైనస్ నొక్కుతుంటే వాల్యూమ్ డౌన్ అవుతుంది డౌన్ అవుతుంది సో ఇక్కడ ప్లస్ ప్లస్ మీస్ క్లిక్ చేస్తుంటే వాల్యూమ్ ప్లస్ అవుతుంది ప్లస్ చేస్తే ప్లస్ ఆడియో పస్ అయింది చూడండి ప్లే అండ్ పాజ్లో నొక్కుతా అంటే కంటిన్యూగా సో సిస్టమ్ని కూడా ఇది వీడియోని కంట్రోల్ చేస్తుంది సో ఇది సూపర్గా వర్క్ చేస్తానని చెప్పొచ్చు సో అలాగే ఆక్స్ కేబుల్తో కూడా నేను కనెక్ట్ చేసి ఒకసారి మీరు చూపిస్తాను సో బ్లూటూత్ ఆఫ్ చేసి సో స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేద్దాము ఒకసారి ఇక్కడ కూడా రిమూవ్ చేస్తాము రిమూవ్ చేస్తాను సో ఆక్స్ కేబుల్ ద్వారా మళ్ళీ కనెక్ట్ చేస్తాను తీసుకి చూడొచ్చు సో ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఇక్కడ వీడియో పస్ కావట్లేదు ఆక్స్ కేబుల్ ద్వారా కానీ ఇక్కడ మీరు మ్యూట్ చేయొచ్చు సో చూడండి మ్యూజిక్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి ప్లే అవుతుంది వాల్యూమ్ కంట్రోల్ ఉంది మామూలు పీసీలో వాల్యూమ్ కంట్రోల్ కావట్లేదు మామూలు జస్ట్ స్పీకర్ల వరకు వాల్యూమ్ పెరుగుతుంది డౌన్ అవుతుంది సో మళ్ళీ ఇక్కడ పస్ అయితే మ్యూట్ అయిపోయింది సో కానీ బ్లూటూత్ ద్వారా అయితే మనకు అక్కడ వీడియో కూడా పస్ అవ్వడం జరుగుతుంది ఆడియో కూడా చూడండి ఇక్కడ కంటిన్యూ ప్లే అవుతుంది సో ఇక్కడ ఏం ఆడియో రావట్లేదు అలాగే సో బ్లూటూత్ ఆప్షన్లో అయితే మనకి యూట్యూబ్లో కానీ ఏదైనా ప్లేయర్ ద్వారా కానీ ఇక్కడ కంట్రోల్స్ వర్క్ అవుతున్నాయి సో దాన్ని వీడియో కూడా పస్ చేయడం జరుగుతుంది పస్ చేస్తే స్పీకర్ ద్వారా అదే నీకు ఆక్స్ కేబుల్లో అయితే జస్ట్ ఇక్కడ స్పీకర్ వరకే నీకు అవుట్పుట్ రావట్లేదు అక్కడ వీడియో కంటిన్యూ అవ్వడం జరుగుతుంది సో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ముఖ్యంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి